నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కాంగ్రెస్లో పదవులు దక్కని సీనియర్లు కొందరు అధినాయకత్వం పైన అసహనం ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తలపెట్టిన కూల్చివేతలపై అధికార కాంగ్రెస్ పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేతలకు దిగితే బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తానని పీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అదువేష్కి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఇళ్లపైన గడ్డపార దిగకుండా తనది గ్యారంటీ అని చెప్పారు. ఒకవేళ అన్యాయంగా ఇళ్లు కూలగొడితే అధిష్టానం జోక్యం చేసుకుంటుందని, ఈ విషయాన్ని తాను కూడా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని మధుయాష్కి బాధితులకు భరోసా ఇచ్చారు. మొన్నటికి మొన్న సంగారెడ్డిలో హైడ్రా వస్తే ఊరుకోనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరు అడ్డొచ్చినా అక్రమ నిర్మాణాలను కూల్చుడే అంటున్నారు. మూసీది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై గంపిడన్ని ఆశలు పెట్టుకున్న మధు ఎస్కి గౌడ్కు నిరాశ ఎదురైంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో హైకమాండ్పై మధు ఎస్కి గౌడ్ గుర్రుగా ఉన్నారు. వలస వచ్చిన నేతలకే పదవులు ఇస్తారా, మొదటి నుండి పార్టీలో కష్టపడ్డ వారికి లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బయట పార్టీల నుండి ఆఫర్లు వచ్చినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేశారంటున్న మధు ఎస్కి గౌడ్ తనను హైకమాండ్ పక్కన పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించగా తీవ్ర నిరాశ ఎదురైంది. బీసీ కోటాలో పీసీసీ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. రాహుల్తో ఉన్న సన్నిహిత సంబంధాలతో లాబింగ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను సూచించిన వ్యక్తికే పీసీసీ ఇప్పించుకున్నారు. ఈ పరిణామంతో మధు ఎస్కి తీవ్ర మనస్తాపం చెందారట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. మొదట్లో ప్రభుత్వానికి మంచి పేరే వచ్చినా పేదల నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్లడంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. హైడ్రా కూల్చివేతలను తప్పుబడుతూ వివక్ష నేతలు బాధితులకు బాసటగా నిలిచారు. అటు కోర్టు సైతం చెప్పా పెట్టకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడం కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత పార్టీ నేతలు కూడా హైడ్రాను వ్యతిరేకిస్తుండటమే రేవంత్ రెడ్డికి ఇప్పుడు మింగుడు పట్టడం లేదు. హైడ్రాపై మధు ఎస్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వైపా ప్రజల వైపా అంటే తాను ఎప్పుడూ ప్రజలకే అండగా ఉంటానని చెప్పారు. నోటీసు ఇవ్వకుండా ప్రజలు అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూల్చవద్దన్నారు మధు ఎస్కి గౌడ్. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు. మొత్తంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితోనే మధు ఎస్కి ఉన్నట్టుగా తెలుస్తుంది. హైకమాండ్ మధు ఎస్కి విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందా అనేదే చూడాలి. ఇది ఇవాల్టి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K క్రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందిలా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.